అందరికీ నమస్కారం అండి రోజు వీడియోలో రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అయితే రాబోతుందండి ఈ గ్రహణం మనకి మార్చి నెలలో అయితే రాబోతుందండి మరి ఈ గ్రహణం ప్రపంచవ్యాప్తంగా ఏ ఏ దేశాలలో కనిపిస్తుంది అలానే భారతదేశంలో ఉన్న ప్రజలు గ్రహణ నియమాలు పాటించాలా వద్ద గర్భిణీ స్త్రీలు నియమాలు పాటించాలా వద్దా ఇలా పూర్తి సమాచారంతో ఈ వీడియో అనేది నేను అందిస్తున్నానండి వీడియోని మాత్రమే స్కిప్ చేయకుండా చూడండి మన ఖగోళ శాస్త్ర ప్రకారం ప్రతి సంవత్సరము కూడా మనకి గ్రహణాలు అనేటివి వస్తూ ఉంటాయండి అయితే మనకి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మనకి రెండు సూర్యగ్రహణాలు రెండు చంద్రగ్రహణాలు అయితే మనకి రాబోతున్నాయండి ఈ గ్రహణాలు ఎప్పుడెప్పుడు వస్తున్నాయి అలానే ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో క్లియర్గా నేను ఒక లాంగ్ వీడియో అనేది మన ఛానల్లో అప్లోడ్ చేస్తున్నానండి మీకు ఎవరికైనా సరే ఉపయోగపడితే ఆ వీడియో డీటెయిల్స్ అనేటివి డిస్క్రిప్షన్ లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు మనకి మొట్టమొదటి గ్రహణం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో ఎప్పుడు వస్తుంది పట్టు విడుపు సమయాలు తెలుసుకుందామండి రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి మొట్టమొదటి గ్రహణం చంద్రగ్రహణం అయితే మనకి రాబోతుందండి ఈ గ్రహణం మనకి మార్చి నెలలో అయితే రాబోతుందండి సైంటిఫిక్ రీజన్ ప్రకారం చంద్రునికి సూర్యునికి భూమి అడ్డు వచ్చినప్పుడు భూమిపై ఉన్న వారందరికీ చంద్రుడు అయితే కనిపించడండి దీనిని మనము చంద్రగ్రహణం అంటాము అన్న విషయం అందరికీ తెలిసిందే కదా అయితే ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో మనకి ఈ చంద్రగ్రహణం పెనుంబ్రల్ చంద్రగ్రహణం అనే పేరుతో అయితే పిలువబడుతుందండి ఈ గ్రహణం పట్టు విడుపు సమయాలు తెలుసుకుంటే ఇక్కడ నేను ఒకటి చెప్తానండి ఏంటంటే యూటీసీ టైం అంటే యూనివర్సల్ టైం అండి ఇంకొకటి ఐఎస్టి అంటే ఇండియన్ టైం అండి యూనివర్సల్ టైం ప్రకారం మనకి ఈ గ్రహణం నాలుగు గంటల యాభై మూడు నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల ముప్పై రెండు నిమిషాల వరకు మనకి ఈ గ్రహణం అనేది ఉందండి ఈ టైం వచ్చేసి ప్రపంచవ్యాప్తంగా మనకి ఈ టైం అయితే ఉంటుందండి అయితే మన ఐఎస్టి ప్రకారం అంటే ఇండియన్ టైం ప్రకారం మనకి ఈ గ్రహణం అనేది పగలు సమయంలో వస్తుందండి అంటే పగలు పది గంటల ఇరవై మూడు నిమిషాల నుంచి మధ్యాహ్నం మూడు గంటల రెండు నిమిషాల వరకు అయితే మనకి ఈ చంద్రగ్రహణం అయితే మనకి రాబోతుందండి అయితే ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం అండి సాధారణంగా చంద్రగ్రహణం అంటే మనకి రాత్రి సమయంలో వస్తుందండి అయితే మన ఇండియాలో మాత్రం మనకి ఈ గ్రహణం పగలు సమయంలో వచ్చిందండి మిగతా దేశాలలో మనకి ఈ గ్రహణం అనేది రాత్రి సమయంలో వచ్చిందండి ఇప్పుడు ఈ గ్రహణం కనిపించే దేశాలు ఇప్పుడు తెలియచేస్తానండి లో ఎక్కువ భాగం ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి అలానే ఉత్తర తూర్పు ఆసియా ఆస్ట్రేలియాలో ఎక్కువ భాగం ఈ గ్రహణం అనేది కనిపిస్తుంది ఆఫ్రికాలో ఎక్కువ భాగం ఈ గ్రహణం కనిపిస్తుంది ఆఫ్రికాలో కూడా ఎక్కువ భాగం ఈ గ్రహణం అనేది కనిపిస్తుందండి ఉత్తర అమెరికా దక్షిణ అమెరికా పసిఫిక్ అట్లాంటిక్ ఆర్కిటిక్ అంటార్కిటిక మహాసముద్రాలనందు ఈ గ్రహణం అనేది ఎక్కువగా కనిపిస్తుందండి ఈ గ్రహణం అనేది మన భారతదేశం లో అయితే కనిపించదండి కాబట్టి భారతదేశంలో ఉండేటువంటి ప్రజలందరూ కూడా ఈ గ్రహణ నియమాలను సూతకాల నియమాలను పాటించాల్సిన అవసరం అయితే లేదు అని మన పంచాంగ శాస్త్రం అలానే మన నాసా ప్రభుత్వం కూడా ఇండియాలో ఉండేటువంటి ప్రజలు ఎటువంటి నియమాలు పాటించాల్సిన అవసరం లేదు అని అయితే క్లియర్గా తెలియజేశారు మీరు ఎవరు కూడా నియమాలు పాటించాల్సిన అవసరం లేదండి ఈ గ్రహణం మనకి ఇండియాలో అయితే పగులు సమయంలో అయితే మనకి ఏర్పడుతుందండి పగలు మనకి చంద్రుడు కనిపించాడు కాబట్టి రాత్రి సమయంలో కనిపిస్తాడు కాబట్టి ఈ గ్రహణం మన ఇండియాలోనే లేనప్పుడు మనం గ్రహణ నియమాలు ఎందుకు పాటించాలని కాబట్టి ఎవరూ కూడా ఎటువంటి టెన్షన్స్ తీసుకోకుండా ముఖ్యంగా గర్భిణీ స్త్రీలైతే ఎటువంటి టెన్షన్ తీసుకోకుండా గ్రహణ నియమాలు అయితే పాటించాల్సిన అవసరం అయితే లేదండి ఈ గ్రహణం ఏ ఏ దేశాలలో కనిపిస్తుందో ఆ ప్రాంతంలోని ప్రజలు మాత్రం గ్రహణ నియమాలు అయితే పాటించాలండి ఒకవేళ నేను చెప్పినటువంటి ఈ దేశాలలో గ్రహణం ఎక్కడ కనిపిస్తుందో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు ఎవరైనా ఇండియన్స్ కనుక ఉంటే వాళ్ళు తప్పకుండా నియమాలు పాటించాలి అని అనుకుంటే పాటించాలండి ఆ నియమాలు ఏమిటి అనేది నేను మీకు తర్వాత వీడియోలో షేర్ చేస్తాను ఇదండి ఈ వీడియోలో రెండు వేల ఇరవై సంవత్సరంలో మొట్టమొదటి చంద్రగ్రహణం ఎప్పుడు వచ్చింది భారతదేశంలో కనిపిస్తుందా లేదా పూర్తి సమాచారంతో వీడియో అనేది అందించానండి ఈ వీడియో మీకు ఎంతో కొంత ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి నేను మరో మంచి వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్